బాంబు పేలుళ్ల కేసులలో విచారణల్ని శరవేగంగా చేయించే ప్రయత్నం ఎన్ఐఏ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి, గతంలో ఏళ్ళు కాదు దశాబ్దాల తరబడి నిందితులు జైళ్లలో ఉండటం, ఆ తర్వాత ఎక్కువ కాలం పాటు నిందితులు జైల్లోనే ఉన్నారన్నటువంటి కారణంగా వాళ్ళకి బెయిల్ ఇచ్చేయడం, బెయిల్ ఇచ్చినటువంటి వాడు మళ్ళీ పాకిస్తాన్కు విదేశాలకు పారిపోవడం, వాళ్ళని పట్టుకొచ్చే అవకాశం లేక మిగతా నిందితులకి శిక్షలు వేయలేకపోవడం సుదీర్ఘకాలంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఐఏ చేస్తున్నటువంటిది మొత్తం దానికోసం ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని పరిణామక్రమే తాజా గతంలో జరిగినటువంటి పాట్నా పేలుళ్లకు సంబంధించినటువంటి కేసులో నిందితులని నిర్ధారించింది. 9 మంది సిమీ టెర్రరిస్టులే దీనికి కారణం అన్నటువంటిది కోర్టు ధృవీకరించింది. పాట్నా సీరియల్ బ్లాస్ట్ల వెనకాల ఈ ప్రత్యేకించి విద్యార్థి విభాగం కింద ఉన్నటువంటి సిమీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ పేలుళ్లకు పాల్పడ్డారన్నటువంటిది దర్యాప్తులో ధృవీకరించినటువంటి ఎన్ఐఏ దానిని కోర్టులో కూడా కరెక్ట్గా ప్రూవ్ చేసింది. దాంతో వాళ్ళందరినీ ఇప్పుడు నేరస్తులు అంటే నిందితులు వేరు, నేరస్తులు వేరు. నిందితుడు అంటే అభియోగం మోపబడినటువంటి వాడు, వాడే నేరం చేశాడని ధృవీకరించడం అంటే నేరస్తుడు అవుతాడు. ఇప్పుడు దాని కింద ధృవీకరించారు, శిక్షలు ఖరారు కావాల్సి ఉంది.